భవన నిర్మాణ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏందంటే ప్రభుత్వానికి మనం చేసే డిమాండ్ ముఖ్యంగా ఏందంటే మనకు జిల్లా కేంద్రమైనటువంటి మోబా దగ్గరలో ఉన్నా కూడా తొర్రూరులో ఏల్వో ఆఫీస్ ఉండడం వల్ల మన యొక్క నిర్మాణ కార్మికులకు అక్కడ దూరం ఉండడం వల్ల అక్కడ మన ఉన్నటువంటి ఏల్వో మేడగారు సరైన స్పందన లేకపోవడం వల్ల నిజమైన నా కార్మికులకు అసలు కార్డులకు పోయినా కానీ రెన్యువల్ పోయినా రెస్పాన్స్ లేదు। దళాలను నమ్ముకొని ఆ వ్యవస్థ నడిపిస్తున్నది అదొకటి కంపల్సరీ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది। ఇంకొక విషయం ఏంటంటే దగ్గదాపు మన మండలంలో 2000 మంది దాదాపు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు। దాదాపు 1000 మంది కూడా నాకు తెలిసి కార్డు లేని పరిస్థితి ఉన్నది। ఏం చేసినా ఆమె ఒక దళాలను ఏజెంట్లు పెట్టుకున్నట్టు తప్ప నిజమైన కార్మికు న్యాయం జరగడం లేదు। తర్వాత మనకు జరిగే ప్రమాద విషయంలో కానీ క్లైమ్లో కానీ ఏమైనా కూడా ఆమె ఏజెంట్లు పెట్టుకుని నడిపిస్తున్నది నిజమైన కార్మికి అసలే న్యాయం జరగడం లేదు। దయచేసి సభాముఖంగా మళ్ళీ ముఖ్య విషయం ఏంటంటే ఒక ఏలు ఆఫీస్ ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హరిహర గడిలో ఏర్పడించినటువంటి మహాసభలను విజయవంతం చేసుకొని మనం ప్రభుత్వానికి డిమాండ్ చేయాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే మనకు తొర్రూరు లేబర్ ఆఫీస్ ఉండడం వల్ల కార్మికులు కేసున మండలానికి చాలా ఇబ్బంది పడుతున్నారు। మైబాల్ జిల్లా కేంద్రం ఉన్నట్లయితే 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అదేవిధంగా తొర్రూరు అయితే 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది। ఆ 35 కిలోమీటర్ల దూరం పోయి పని చేయించుకోవాలంటే చాలామంది చాలా విధాల ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి ఏఎల్ఓ ఆఫీస్ని కేసున మండలంలోనే ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్గా మరియు అలాగే మా మిగతా సభ్యులు మాట్లాడినటువంటి డిమాండ్లన్నీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ థ్యాంక్ యూ।